49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వెల్కమ్ టు iDream. ఆంధ్రప్రదేశ్ లో పొత్తులపైన చర్చలు మొదలయ్యాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు బీజేపీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసిన తర్వాత బీజేపీ టీడీపీ మధ్య పొత్తులు కుదిరాయని చెప్పేసి తెలుగు తలమూలు ప్రచారం మొదలు పెట్టారు. సీట్ల పంపిణీ ఇక మిగిలింది అంటున్నారు. నిజంగా పొత్తుల వ్యవహారం ఒక కొలికి వచ్చిందా? బీజేపీతో టీడీపీతో పొత్తు పెట్టుకునేందుకు ఆంధ్రప్రదేశ్ బీజేపీ సిద్ధంగా ఉందా? ఈ అంశంపై మనతో మాట్లాడడానికి ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు మనకు జూమ్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. నమస్కారం సార్. అందరికీ నమస్కారం అండి. సార్, ఏంటి సార్ చంద్రబాబు ఒక్కసారి అమిత్ షాతో భేటీ అయిపోగానే పొత్తులన్నీ సెపరేట్ అయిపోయాయని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. తెలుగు తమ్ములు బీభత్సంగా ప్రచారం చేస్తున్నారు. ఇందులో వాస్తవం ఉందా? ముందుగా ఒకటైతే వాస్తవం, 5 సంవత్సరాల తర్వాత అమిత్ షా గారిని కలవటానికి చంద్రబాబు నాయుడు గారి బృందానికి ఒక అవకాశం దొరకడం వాస్తవం. సరే, దొరికినటువంటి అవకాశాన్ని వినియోగించుకోవడంలో ఎవరికి నచ్చిన విధంగా వారు దాన్ని అన్వయించుకుంటున్నారు, అంటే వినియోగించుకోవడానికి ఆ విధంగా అన్వయించుకుంటున్నారు అనేది మా భావన. ఎందుకంటే మా వరకు అయితే రాష్ట్ర అధికార ప్రతినిధిగా రాష్ట్ర శాఖ నుండి వచ్చినటువంటి ఆదేశాల మేరకే మీతో నేను ఏదైనా ముచ్చటెచ్చగలను. అవును, రాష్ట్ర శాఖ నాకు ఆదేశాలు ఎప్పుడు ఇస్తుంది అనేసి అంటే మా కేంద్ర పార్టీ ఆదేశాలకి రాష్ట్ర శాఖకు వచ్చిన తర్వాత మాత్రమే మాకు ఇవ్వగలుగుతుంది అన్నమాట. అది ప్రాంతీయ పార్టీల్లో ఆ బాధ లేదు. తెలుగుదేశం పార్టీ పేరుకు జాతీయ పార్టీ కానీ అది ప్రాంతీయ పార్టీ, జాతీయ అధ్యక్షుడు అంటారు, రాష్ట్ర అధ్యక్షుడు అంటారు, కానీ అది ప్రాంతీయ పార్టీయే కాబట్టి వాళ్ళకి ఏది ఏదైనా మాట్లాడే స్వేచ్ఛ ఉండొచ్చు. బహుశా ఆ నేపథ్యంలోనే ఇప్పుడు 3 రోజులుగా వారు కలిసి అమిత్ షా గారిని 5 సంవత్సరాల తర్వాత కలిసినటువంటి సందర్భం అయ్యి 4 రోజులు, ఇవాళ 4వ రోజు. అవును, 4 రోజులుగా రకరకాల పరిణామాలు సోషల్ మీడియాలో మొదట సీట్ల పంపిణీ అయిపోయింది అంటున్నారు సార్. సీట్ల పంపిణీ కూడా అయిపోయింది అంటున్నారు. అదే ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్ సార్. ఏదైతే మొన్న ప్రారంభమైంది సోషల్ మీడియా ఆధారంగా ప్రచారం, నిన్న మెయిన్ స్ట్రీమ్ మీడియాకి వచ్చేసింది. అది దాంట్లో ముందుగా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను నా సంతోషం అని చెప్పేసి నేను కాదు, కానీ ఏదైతే లిస్ట్ బయటకు వచ్చిందో ఆ లిస్ట్ లో నన్ను కూడా ఒక శాసనసభ్యుని చేసేశారు. అంటే శాసనసభకు సీట్ ఇవ్వాల్సింది భారతీయ జనతా పార్టీ, అది కూడా రాష్ట్ర శాఖ కాదు మాకు, కేంద్ర పార్టీ. కానీ ఇక్కడైతే నాకు శాసనసభ్యుని చేసేసారు. కేంద్ర పార్టీ సీట్ ఇవ్వాలి రాష్ట్ర పార్టీ ఆమోదం మేరకు, తర్వాత నేను ఎన్నికల్లో పోటీ చేయాలి, అది పొత్తులోనా పొత్తు లేకుండా అనేది అది వేరే విషయం. మళ్ళా అందులో కూడా ఓట్లు ఎక్కువ తెచ్చుకొని గెలవాల్సినటువంటి స్థితి ఇది కూడా ఎన్నికల తర్వాత, ఎన్నికలు అయిన తర్వాత. ఇదేమీ లేకుండా కేవలం 3 రోజుల వ్యవధిలో నన్ను శాసనసభ్యుడే చేసేసారు. నేను ఎందుకు శాసనసభ్యుని చేసేసారని మీతో షేర్ చేసుకుంటున్నానంటే, ఆ ప్రచారం కూడా సరే ఎవరు చేస్తున్నారన్న దాని మీద నా దగ్గర కాంక్రీట్ ఎవిడెన్స్ లేవు. తెలుగుదేశం మీడియా లేకపోతే తెలుగుదేశం తాలూకా శిబిరమా అనేది నేను కాంక్రీట్ ఎవిడెన్స్ నా దగ్గర లేదు, నేను చెప్పను. కానీ ఎవరు చేసినా సరే ఆ ప్రచారానికి కూడా ఒక అర్థవంతం ఉండాలని చెప్పేసి భావిస్తాను. ఉదాహరణకి వాళ్ళ చర్చలో జరగాలి, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారితో అమిత్ షా గారు పొత్తుల విషయమై సీట్ల విషయమై చర్చ జరిపారే అనుకుందామండి, అది ఎవరు రివీల్ చేయాలా? అంటే అమిత్ షా గారైనా లేకపోతే అమిత్ షా గారు కూడా చేయరండి, ఆ చర్చల్లో ఉన్నటువంటి నడ్డా గారు రిలీజ్ చేస్తారు. అమిత్ షా గారు దేశానికి హోంమంత్రి, భారతీయ జనతా పార్టీకి అధ్యక్షులు జేపీ నడ్డా గారు. నడ్డా గారు రివీల్ చేయాలా లేకపోయినట్టయితే చంద్రబాబు నాయుడు గారు రివీల్ చేయాలా? ఈ రెండు జరగకుండా చర్చోప చర్చలు, నిన్న ఒక లిస్ట్ కూడా మళ్ళీ మాడిఫై అయిపోయిందండి, మొన్న వచ్చిన లిస్ట్ మళ్ళీ నిన్న మాడిఫై అయిపోయి ఇందులో మీ పేరు ఉందా లేదా సెకండ్ లిస్ట్ లో? మీ దయ వల్ల నా పేరు అయితే అన్ని లిస్టుల్లోనే కొనసాగుతుంది, అదొక ఆనందం. కాబట్టి నా కాంపిటేటర్ ఎవరు లేరండి, అందువల్ల కొనసాగుతుంది అనుకుంటా. ఓకే ఓకే, అంటే కొత్తగా కొంతమంది తీసేస్తున్నారు, కొంతమంది యాడ్ చేసేస్తున్నారు. ఇది జరగాల్సింది ఎక్కడ అనేసి అంటే భారతీయ జనతా పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీలో జరగాల్సిన ప్రక్రియ.
మీ ముందు నా ముందు కూడా జరిగిపోతుంది. ఇది విచిత్రమైనటువంటి పరిస్థితి. ఏ పార్టీ తాలూకా పరిస్థితి అనేసి అంటే ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య పార్టీ భారతీయ జనతా పార్టీ, అతిపెద్ద ప్రజాస్వామ్యానికి 9 సంవత్సరాలుగా నిరంతరం నరేంద్ర మోడీ గారి లాంటి విశ్వ విఖ్యాతి గాంచినటువంటి ప్రధానమంత్రి ఆధ్వర్యంలో నడుపుతున్నటువంటి పార్టీకి వీళ్ళందరూ ఎమ్మెల్యేలను ఎంపీలు చేసేస్తున్నారు. ఎవరు నా పేరు ఏం పెట్టలేదు అని అడుగుతున్నారో మొదటి నుంచి టీడీపీ ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంది. టీడీపీకి అనుకూలంగా ఉండే మీడియా ఇటువంటి వార్తలే రాస్తుంది చాలా విషయాలు. మీకు ఇంకొక విషయాన్ని గుర్తు చేయదలుచుకున్నాను, పవన్ కళ్యాణ్ విషయంలో కూడా ఒక గత కొంతకాలంగా ఒక 6 నెలల కాలంగా పవన్ కళ్యాణ్తో పొత్తులు కుదిరిపోయాయి. పవన్ కళ్యాణ్ మేము చెప్పింది వింటాడు, పవన్ కళ్యాణ్ మేము ఇచ్చిన సీట్లలోనే పోటీ చేయాలి, పవన్ కళ్యాణ్ చంద్రబాబునే ముఖ్యమంత్రి చేస్తాడు, ఇదంతా చాలా స్పష్టంగా టీడీపీ వాళ్ళు వాళ్ళ ఐటీడీపీ వంటి సోషల్ మీడియా వేదికల పైన కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇదంతా బీజేపీ ఎలా తీసుకుంటుంది, బీజేపీ ఎలా పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది? ఒక్క విషయం అండి, మీరు చెప్పినటువంటి వాస్తవాలతో పాటు నేను కూడా కొన్ని యాడ్ చేస్తాను. ఉదాహరణకి పవన్ కళ్యాణ్ గారు బీజేపీని విడిచిపెట్టేస్తున్నారు అన్నటువంటి ప్రచారం కూడా మధ్యలో జరిగింది. తెలుగుదేశంతో పార్టీ ఆయన ఏం చెప్పాడు, వైసీపీ వ్యతిరేక ఓటు చేయకుండా చూస్తానన్నటువంటి మాట మాట్లాడిన నుండి బీజేపీని వదిలేస్తారన్నటువంటి ప్రచారం కూడా చేశారు. దేనికి కూడా మేము ఒకటే చెప్తున్నాము, మేము ఒక స్థిరమైనటువంటి విధానంతో రాజకీయం చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ పార్టీని అస్థిరత్వం పాలు చేయడానికి చేస్తున్నటువంటి కుట్రలను ఛేదించడంలో కూడా భారతీయ జనతా పార్టీ ఏమి వెనకడుగు వేయదు. అదే సందర్భంలో ఏదన్నా అంటే ఇది తెలుగుదేశం పార్టీయే ఈ ప్రచారం చేస్తున్నది అనడానికి నా దగ్గర కాంక్రీట్ ఎవిడెన్స్ లేదు. నేను ముందుగా చెప్తున్నా, ఒకవేళ తెలుగుదేశం పార్టీయే అటువంటి ప్రయత్నం చేసి వారి మీడియా ఆధారంగా అనేసంటే నేను మెయిన్ స్ట్రీమ్ మీడియా, తెలుగుదేశం పార్టీ తాలూకు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఇవేమి వచ్చినటువంటి ఆధారాలు కూడా మన వద్ద లేవు. ఓకే, నాకు తెలిసి ఇప్పటివరకు న్యూట్రల్ గా ఉన్నటువంటి కొన్ని ఛానల్స్ లోనే వస్తున్నాయి అనేది నా దగ్గర ఉన్నటువంటి సమాచారం. మరి మీ దగ్గర మోర్ దాన్ ఏమైనా ఉంటే నేను చెప్పలేను. కాబట్టి ఈ నేపథ్యంలో ఒకవేళ మీ ఊహాగానాలే నిజమయ్యి భారతీయ జనతా పార్టీని ఎమోషనల్ గా లొంగ తీసుకోవడం, బ్లాక్ మెయిల్ అనే పదం నేను వాడనండి, అది మా డిక్షనరీలోనే లేదనమాట, ఎమోషనల్ గా లొంగ తీసుకోవాలి అన్నటువంటి ఆలోచనతో ఏదైనా జరిగినా కూడా ఏమైనా జరుగుతున్నా కూడా అవి ఇక్కడ జరిగే పని కాదు. ఇది మోడీ అమిత్ షా గారి యుగము. అప్పుడెప్పుడో జరిగింది. తిరుపతిరావు గారు, మనం ఒక విషయాన్ని చాలా ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ. 2014లో తెలుగుదేశం పార్టీ బీజేపీ కలిసి ఎన్నికలకు వెళ్ళాయి. 2014లో బయట నుంచి ఇప్పుడు మీ పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ మీ కూటమికి మద్దతు ఇచ్చారు. 2014 ఎన్నికల తర్వాత అధికారాన్ని పూర్తిగా అనుభవించిన తర్వాత బీజేపీని వ్యూహాత్మకంగా టీడీపీ దూరం చేసింది. తమ పైన ప్రత్యేక హోదా విషయంలో తమ పైన పడ్డ ముద్రను చెరుపుకోవడానికి బీజేపీని బద్నాం చేసింది. మోదీని వ్యతిరేకిస్తూ మోదీపై విమర్శలు చేస్తూ చంద్రబాబు ఎన్నికలకు వెళ్ళారు. ఇవన్నింటినీ మీరు మర్చిపోతారా? మళ్ళీ చంద్రబాబు వచ్చి మిమ్మల్ని పొత్తడగానే ఖచ్చితంగా మర్చిపోతామండి. కానీ మీరు ప్రస్తావించినటువంటి అంశాలకి అదనంగా 2 అంశాలు ఉన్నాయి. ఆ 2 అంశాలని నాలాంటి కరుడుగట్టినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మర్చిపోయే ప్రస్తావనే లేదు. ఆ నేపథ్యంలోనే ఏవైనా ఆటంకాలు ఉంటే కూడా ఉంటాయి. మీరు చెప్పినవన్నీ మర్చిపోవడానికి అవకాశం ఉన్నవే. ఉదాహరణ చెప్తాను, మా ప్రధానమంత్రి గారిని వ్యక్తిగతంగా దూషించినటువంటి సందర్భం, మా అమిత్ షా గారు తిరుపతి దర్శనానికి, ఆయన ఏమి ఎన్నికల ప్రస్తావనకు రాలా, దర్శనానికి వచ్చి కొండ దిగుతుంటే ఆయనకి చేసినటువంటి యాగి, ఇవన్నీ మీరు చెప్పినటువంటి వాటితో అదనంగా నేను యాడ్ చేస్తా. అవన్నీ కూడా రాజకీయాల్లో సహజమే అంటాను నేను. ఎందుకనేసంటే రాజకీయ క్షేత్రంలో మనం చూస్తున్నాం, మా దగ్గరే కాదు ఇక్కడ ఇతరత్రాల దగ్గర. కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఎవరైనా మర్చిపోలేనటువంటి 2 అంశాలు చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించిన ఉన్నాయి. ఒకటి, 2004లో ఓడిపోయిన తర్వాత ఎన్డీఏ నుండి నేను బయటకు వస్తున్నానని చెప్పి ఆ రోజు బయటకు రావడానికి భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ లాంటి మతతత్వ పార్టీతో నేను జత కట్టి చారిత్రక తప్పిదం చేశాను అన్నటువంటి ప్రస్తావన ఏదైతే ఉందో అది మొదటిది. అవును, మీరు అనొచ్చు 2014
పెట్టారని. ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ నేపథ్యంలో మేము ఒకవేళ మర్చిపోకపోయినా అంతరాలలో మిగిలి ఉన్నప్పటికీ జత కట్టినా 2018లో విడిపోయిన తర్వాత జరిగినటువంటి విషయాలన్నీ మీరు ప్రస్తావించారు. అందులో మీరు ప్రస్తావించినటువంటిది ఏదైతే వ్యక్తిగతంగా మోడీ గారిని విమర్శించడం కూడా మేము తీసుకోము. ఎందుకంటే ఏనుగెళ్తుంటే ఎన్నో అరుస్తుంటాయి, నేను వాటి పేర్లు చెప్పను. ఏనుగే ఇవాళ మోడీ గారు విశ్వవిఖ్యాతి గాంచినటువంటి వ్యక్తి. ఆయన కోసం ఇలాంటి వాళ్ళు ఎవరో మాట్లాడితే మేము పట్టించుకోవాల్సిన పని లేదు. ఆయన అంతకంటే పట్టించుకోరు, అతీతుడు ఆయన. కానీ ఆ రోజు చేసిన ఆయన మాట్లాడినటువంటిది ఏంటి అనేసి అంటే ఈ భారతీయ జనతా పార్టీని ఓడించడానికి భారతీయ జనతా పార్టీకి బద్ధ శత్రువు ఏదైనా ఉందనేసి అంటే ప్రథమంగా కమ్యూనిస్టులు, అంతిమంగా కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీతో జత కట్టావు. నీకు కాంగ్రెస్ పార్టీ తాలూకా వ్యతిరేక భావన, వ్యతిరేక సిద్ధాంతంతో వచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి సందర్భం తీసుకుంటే, ఆనాటి నుండి భారతీయ జనతా పార్టీ పలు సందర్భాల్లో ఈ ఎన్టీ రామారావు గారిని గద్దె దించినటువంటి సందర్భంలో ప్రజాస్వామ్య పరిరక్షణ నేపథ్యంలో వెంకయ్య నాయుడు గారు లాంటి పెద్దల ఆధ్వర్యంలో వాజ్పేయి గారు, అద్వానీ గారు ఆ రోజు మళ్ళీ పునఃప్రతిష్ట గావించడానికి చేసినటువంటి కృషి, ఆనాటి నుండి కలిసినటువంటి మైత్రి భావన, ఇవన్నీ విడిచిపెట్టి నీ మూలాలను విడిచిపెట్టావు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి సందర్భంగా ఉన్నటువంటి మూలం ఏదైతే కాంగ్రెస్ వ్యతిరేక భావన, ఆ మూలాల్ని విడిచిపెట్టి కేవలం ఈ భారతీయ జనతా పార్టీని ఓడించడానికి చెప్పి కాంగ్రెస్ పార్టీతో కలిసి కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో ప్రత్యక్షంగా పనిచేసి దేశం అంతా చిట్ట చివరికి రాహుల్ గాంధీతో కూడా మీరు షేర్ చేసుకున్నటువంటి వేదిక ఇవాళ భారతీయ జనతా పార్టీ మర్చిపోలేకపోతుంది. మొన్నటి కర్ణాటక ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఇటువంటి ప్రయత్నమే చేసింది. కాంగ్రెస్ ని గెలిపించడానికి లోపల టీడీపీ కార్యకర్తలు కానీ, టీడీపీకి సంబంధించిన వ్యాపారవేత్తలు కానీ పనిచేశారు. మోదీ సౌత్ ఇండియాలో కేవలం టీడీపీ వైపే రావాలి, టీడీపీ ని బతిమాలాలి అని ఒక కుట్ర జరిగింది అని ఒక ఆరోపణ కూడా ఉంది. వాస్తవం ఉందా లేదంటారా? వాస్తవము ఉంది అనుకోని కాసేపు మాట్లాడితే దాని గురించి పట్టించుకునే పరిస్థితి భారతీయ జనతా పార్టీకి అవసరం లేదని చెప్పి నేను ముందే చెప్పాను. అవేమి పట్టించుకోము మేము, ఎందుకంటే రాజకీయ క్షేత్రంలో ఇలాంటివన్నీ మేము ఫేస్ చేస్తాం సార్. మేము ఫేస్ చేసి వచ్చిన వాళ్ళం. 1951లో ప్రారంభమైన ప్రస్థానం జనసంఘగా, మళ్ళీ జనతా పార్టీ ఆవిర్భావంలో, తర్వాత భారతీయ జనతా పార్టీ, ఇవాళ ప్రపంచంలోనే పెద్ద పార్టీ ఎలక్కాగలిగాం. ఇన్ని అనుభవాలు ఉన్నాయి మాకు. రాజకీయంగా ఎదుర్కోవడం, రాజకీయ వ్యూహాలు ఎదుర్కోవడం మాకు కొత్త ఏం కాదు. మాకు పరాభవాలు కూడా మేము లెక్క చేయం. కానీ మేము చెప్పినటువంటి ప్రధానమైనటువంటి కారణాలు ఆటంకాయ వల్ల మా మనోభావాలు దెబ్బతిన్నటువంటి సందర్భాలే. కాబట్టి ఇది రాజకీయం, ఇది ఎస్ ఇవాళ ఓడిపోయాము. మొన్న గత ఎన్నికల్లో కూడా మేము అక్కడ ఓడిపోయాం కదా. తర్వాత మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో మంచి మెజారిటీ సీట్లు మాకే వచ్చాయి. ఇవాళ కూడా అదే జరుగుతుంది అక్కడ. దాన్ని మేము పట్టించుకో, ఇవాళ రేపు వస్తాం అధికారంలోకి. మేమేమో రాత్రి అధికారంలోకి వచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. లేకపోతే ఈ తిరుపతిరావు అనే వ్యక్తి నేను ఎమ్మెల్యే అవ్వాలనో, ఎంపీ అవ్వాలనో, లేకపోతే తెలుగుదేశం పార్టీ దయాదాక్షిణ్యాల మీద ఎంపీ అవ్వాలనో రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి కాదు. ఒక పరంపరలో విద్యార్థి దశ నుండి వచ్చినటువంటి వ్యక్తులు. ఇలాంటి నాలాంటి వ్యక్తులు లక్షలాది కోట్లాది మంది కార్యకర్తల బలంతో పెరిగినటువంటి. మీలాంటి బలమైన టీడీపీ బీజేపీ కార్యకర్తలు, మీలాంటి సిద్ధాంత పరంగా బీజేపీలో కొనసాగే వ్యక్తులు పదే పదే మోసం చేస్తూ, పదే పదే ఎజెండాను మారుస్తూ, అవకాశవాదాన్ని ప్రదర్శిస్తూ వస్తున్న టీడీపీతో జతకట్టి పనిచేయడానికి అంగీకారం తెలుపుతారా? అంటే నేను ఇప్పటి వరకు చెప్పినటువంటి కోణం, మీరు చెప్పినటువంటి కోణం, రాజకీయ క్షేత్రంలో శత్రువు మిత్రుడు అవుతాడు అనే ఒక నానుడు ఉంది. అల్టిమేట్ గా మాకు శత్రువు తెలుగుదేశం పార్టీ కాదు. అదేదో నేను రేపు మేము పొత్తులోకి వెళ్తామేమో, ఇప్పటి వరకు వెళ్ళలేదు, వెళ్తామేమో, లేకపోతే ఆ పొత్తులో నాకు సీట్ రాదేమో, లేదా సీట్ ఇస్తే నన్ను ఓడించేస్తారేమో అన్నటువంటి భయం కానీ ఆలోచన కానీతో నేను చెప్పట్లా. రాజకీయ క్షేత్రంలో శత్రువు మిత్రుడు అవుతాడు అనే నానుడు కూడా ఉదాహరణకి ఆ రోజు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఓడించాలి అనేసి అంటే
తెలుగుదేశంతో కలిసి పనిచేయాలి. అంటే రాజకీయ క్షేత్రంలో అదొక ఈక్వేషన్ కూడా ఉందన్నమాట. ఆ ఈక్వేషన్స్ నేపథ్యంలోనే రేపు ఏదన్నా జరిగితే అది కూడా మా కేంద్ర పార్టీ ఆమోదిస్తే జరుగుతుందేమో తప్పిస్తే, జరిగేటప్పుడు ఖచ్చితంగా మేము కరడగట్టినటువంటి కార్యకర్తలుగా మా విధేయత అనేసి, అంటే పార్టీ ఏం చెప్తే అదే చేస్తాం అల్టిమేట్ గా. మా 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 సొంత నిర్ణయాలకి భారతీయ జనతా పార్టీలో ఎప్పుడూ ప్రాధాన్యత ఉండదు. ఈవెన్ ఇవాళ మోడీ అమిత్ షా గారు లాంటి వాళ్ళైనా సరే ఉమ్మడి నిర్ణయాల ఆధారంగానే ముందుకు వెళ్లే పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా అధిష్టానం తాలూకు ఆజ్ఞ ఆమోదిస్తాం. ఓకే, తిరుపతిరావు గారు చాలా చక్కటి విషయాలు మాతో పంచుకున్నారు, ధన్యవాదాలండి.